Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుమలలో చంద్రబాబుకు ఎన్నికలకు మించి అతిపెద్ద పరీక్ష. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబులో వచ్చిన మార్పు ఏపీ ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమైంది. సొంత బలం ఎంతో తేలిపోయిన తరువాత చంద్రబాబు వెంటనే ప్లేట్ ఫిరాయించారు. అప్పటి వరకు బీజేపీపై ఒంటికాలతో లేచిన చంద్రబాబు సైలెంట్ అయ్యారు. తన వేగుల్ని బీజేపీలోకి పంపించి వేచి చూసే ధోరణిలోకి వెళ్లిపోయారు. అధికారం కోల్పోయిన తరువాత ఇప్పటి వరకు చంద్రబాబు బీజేపీ నేతల్ని కానీ ప్రధాని మోదీని కానీ పల్లెత్తు మాట అనలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆకాశానికి ఎత్తేయడమే పనిగా పెట్టుకున్నారు. లాక్డౌన్ టైంలో కూడా మోదీ బాగా చేశారు, జగన్ చేయలేకపోయారని విమర్శించారు. ప్రతి పనిలో కేంద్రంతో పోలిక పెడుతూ జగన్పై విమర్శనాస్త్రాలు సంధించేవారు చంద్రబాబు. అలాంటి చాణక్య చంద్రబాబుకి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబుకి వైసీపీ మొదటి ప్రత్యర్థి కాగా బీజేపీ జనసేన కూటమి రెండో ప్రత్యర్థి. ఎంతసేపు వైసీపీ 5% ఓట్లు లాగేసుకుంటే సరిపోతుంది, మనదే విజయం, మనకే తిరుపతి సీటు అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ మరో ప్రత్యర్థి గురించి మాత్రం ఆయనకు మాట పెగలడం లేదు. పోనీ ఇప్పుడు నోరు కట్టేసుకున్న తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు ఆయన నోరు తెరవాల్సిందే. వైసీపీని తిట్టడానికి ఎలాంటి మొహమాటం ఉండదు, కానీ బీజేపీని కానీ జనసేనని కానీ విమర్శించాల్సిన సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేదే ప్రశ్న. కేంద్రంలో బీజేపీ నాయకత్వం బాగా లేదని విమర్శించాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని అనాలి. అమరావతి ఏకైక రాజధానిగా ఉంచేలా కేంద్రం చొరవ తీసుకోలేదని కూడా వివరించాలి. అయితే ఇవన్నీ చంద్రబాబుకి గుర్తున్నా కూడా ఆయన మాట్లాడే అవకాశమే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలబెట్టినా కేవలం ట్విట్టర్ ప్రచారానికి పరిమితమైన చంద్రబాబు తిరుపతి విషయంలో కూడా అదే ప్లాన్ అమలు చేస్తారని తెలుస్తోంది. అధికార పార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టి బీజేపీని తెలివిగా పక్కన పెడతారని అంటున్నారు. పొరపాటున బీజేపీపై చంద్రబాబు నోరు పారేసుకుంటే మాత్రం భవిష్యత్తులో ఆ పార్టీతో కలయిక అసాధ్యమవుతుంది. అందుకే దూరదృష్టితో చంద్రబాబు తమ విమర్శలను కేవలం వైసీపీకే పరిమితం చేస్తున్నారు, చేస్తారు కూడా.